మానవుడు ప్రకృతి ప్రసాదాలకు క్రమక్రమంగా దూరమైపోతున్నాడు. భూతల్లి అందించే సహజ వనరులను అందిపుచ్చుకునేందుకు సమయం లేక పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే ప్లాస్టిక్ భూతాన్ని ఆశ్రయిస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాడు. ప్రకృతి మాత అందించే విస్తారాకులను వదిలిపెట్టి డిస్పోజబుల్ ప్లాస్టిక్ భూతంతో పరుగులు తీస్తున్నాడు. దీంతో పర్యావరణం పూర్తిగా దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాకు చెందిన కొందరు ఉపాధి హామీ కూలీలు ప్లాస్టిక్ భూతంపై యుద్దం ప్రకటించారు. జిల్లాలో ఎక్కడ పెళ్లిలు వేడుకలు జరిగినా కూడా మోదుగు ఆకులతో భోజనాలు ఏర్పాటు చేసేలా అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా మహిళా సంఘాలతో కలిసి విస్తారాకులు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్న ఆదర్శ మహిళలపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ స్టోరీ. ప్లాస్టిక్ భూతం మానవ మనుగడకు ముప్పుగా మారింది. లక్షలాది మంది ప్రజల క్యాన్సర్లకు కారణమవుతోంది. దీన్ని పూర్తిగా నిషేధించడం అసాధ్యమని తేలిపోయింది. దీంతో ప్రకృతిపై ఉన్న మమకారంతో కొంతలో కొంతైనా అడ్డుకట్ట వేయాలని సిద్దిపేట జిల్లా పంచాయతీ అధికారులు ఆలోచించారు. సాంప్రదాయంగా వచ్చిన విస్తరాకుల వినియోగంతో ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలు ఉపాధి హామీ కూలీల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. విస్తరాకుల వినియోగం, ప్లాస్టిక్ నిర్మూలనపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా పంచాయతీ, గ్రామీణాభివృద్ది సంస్థలు సంయుక్తంగా మహిళలకు మోదుగ ఆకుల తయారీపై ప్రోత్సాహం కల్పిస్తున్నారు. జిల్లాలో వివాహాలు, వేడుకలు, పండుగలు, కార్యక్రమం ఏదైనా సరే ప్లాస్టిక్ వినియోగించకుండా చూస్తున్నారు. నమస్కారం, మా చిన్నగుండవెల్లి గ్రామం. మేము ఉపాధి పని చేసేవాళ్ళం. డైలీ ఉపాధి పని చేసుకుంటూ వచ్చేటప్పుడు ఈ మోతికాకుల్ని తెంపుకురావడం జరుగుతుంది. అందరం ఒక దగ్గర మహిళలం కూర్చొని మోతికాకుల్ని కుట్టడం కుడతాము. డైలీ ఒక 20 కట్టలు కుడతాము. ఒక కట్టకు వచ్చేసి 250 రూపీస్ పని దొరుకుతుంది, కూలి దొరుకుతున్నది. మా మహిళలకు ఇక్కడ ప్లాస్టిక్ వాడితే ఎలాంటి ఇబ్బంది వస్తుందో అందరికి చెప్పడం జరిగింది. 2-3 సార్లు ప్రోగ్రామ్స్ చెప్పించారు. ఇక్కడ మా స్టీల్ బ్యాంకింగ్ సాస్ వాళ్ళు స్టీల్ బ్యాంకింగ్ కూడా ఇవ్వడం ఇప్పించారు. ఇక్కడ ఏ ఫంక్షన్లు అయినా స్టీల్ బ్యాంకింగ్ మోతికాకుల ద్వారానే మా ఊళ్ళో ఫంక్షన్ చేయడం జరుగుతుంది. మా విలేజ్ నుండి కూడా పక్క విలేజ్కి మోతికాకులు సప్లై చేయడం జరిగింది. అందరం ఒక దగ్గర కూర్చొని ఇక్కడ ఇస్తరాకులను కుట్టడం చాలా సంతోషంగా ఉంది. సిద్దిపేట జిల్లాలో మొత్తం 499 గ్రామ పంచాయతీలున్నాయి. జిల్లా వ్యాప్తంగా రోజుకు సగటున 3000 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడుతున్నట్లు అంచనా. ఈ తరుణంలోనే ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ కు అడ్డుకట్ట వేయాలనే యోచనతో విస్తరాకుల వినియోగంపై గ్రామాల వారీగా అవగాహన కల్పిస్తున్నారు పంచాయతీ కార్యదర్శులు. మోదుగ చెట్టు ఆకులతో తయారు చేస్తున్న విస్తరాకులపై వేడివేడి అన్నం, కూరలతో భోజనం చేస్తుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుందని, ఆరోగ్యం బాగుంటుందని ప్రజలకు సూచిస్తున్నారు. దీంతో మహిళలు ఉపాధి హామీ పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో విరివిగా దొరికే మోదుగ ఆకులను సేకరించి ఎండబెట్టి విస్తరాకులు తయారు చేస్తూ వాటిని విక్రయిస్తున్నారు. అందరూ ఒకచోట చేరి విస్తరాకులు తయారు చేస్తూ మార్కెట్లో అమ్ముతున్నారు. ఒక విస్తరాకు 5 రూపాయలు పలుకుతోంది. నా పేరు ఎల్లవ్వ, మా చిన్నవెండేలి గ్రామము. మేము ఉపాధి పని కోతాము. ఉపాధి పని కోయి ఈ మోతకాకులు దెంపు కచ్చుకుంటాము. మోతకాకులు దెంపు కచ్చుకొని ఇక్కడ 20 మంది వచ్చి గ్రామ పంచాయతీకి వచ్చి కుట్టుకుంటాము. కుట్టి అందరితోటి నవ్వుకుంటా కూర్చుండి కుట్టుకుంటాము. కుట్టుకొని కొన్ని బయటకు అమ్ముతాము. 250 రూపాయలకు ఒక కట్ట అమ్ముతాము. మళ్ళీ మేము ఇంట్లో కూడా ఇవే ఆడతాము. ప్లాస్టిక్ ఆడితే క్యాన్సర్ వస్తుందని ఇవిటిది వెనకటి సిస్టమే మేము ముందటికి తెచ్చుకున్నాము. ఇవే ఆడుకొని ఇక్కడ మేము ఇంట్లో పోషించుకుంటాము. బయట కూడా అమ్ముకుంటే మాకు వెళ్ళిపోతుంది కొంత ఖర్చు. కుడతాము ఒక 100-150 దాకా కుడతాం. ఒక కట్టలో 200 ఉంటాయి సార్. 200 ఉంటాయి, 210 ఉంటాయి. అట్లేసి కుట్టి అమ్ముతాం. చిన్న చిన్న ఫంక్షన్లలో కూడా ఇవే ఆడుకుంటాం మేము. ఇవే వాడుకుంటాము. అవి ఆడితే వల్ల ఏమైతుందంటే క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వల్ల ఇవి ఆడుకుంటున్నాం. ఇక పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం, ఆర్థికంగా మేలు చేసే విస్తరాకుల తయారీని జిల్లాలో 493 మంది కార్యదర్శులు ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో ఉన్న మహిళా సంఘాలు ముందుకొస్తే దీనిపై మరింత చైతన్యం రావడంతో పాటు ఆర్థికంగా ఉపాధి పొందే వీలుందని చెబుతున్నారు. మరోవైపు గ్రామాల్లో డంపింగ్ యార్డుల్లో ప్లాస్టిక్ నిల్వలు పేరుకుపోవడం, దానివల్ల కలిగే నష్టాలను సైతం వివరిస్తున్నారు. జీ తెలుగు వారికి నమస్కారము. ఈరోజు చిన్నమండలి గ్రామంలో గ్రామ పంచాయతీలో గౌరవ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఉపాధి హామీ కూలీలు మరియు మహిళా సంఘాల సమాఖ్య సభ్యులు అందరూ మా గ్రామ పంచాయతీలో
ఈరోజు ఏంటంటే ప్లాస్టిక్ రహిత గ్రామంగా, అంటే ఆల్రెడీ ప్లాస్టిక్ రహిత గ్రామంగానే తీర్చిదిద్దుకుంటున్నాము మేము. దానికి స్టీల్ బ్యాంకింగ్ వాడుతున్నాము. ఈ ప్రకృతిలో సంబంధించిన విస్తారాకులని కూడా మా గ్రామ పంచాయతీలో వాడుతున్నాము. కాకపోతే ఏంటంటే మా దగ్గర 250 మంది ఉపాధి హామీ కూలీలు పనిచేస్తారు ఇక్కడ. ఆ ఉపాధి హామీ కూలీలు వచ్చేటప్పుడు ఇస్తారాకులను తీసుకొని ఆకుల్ని తెంపుకొని వచ్చి ఇంట్లో స్టోరేజ్ చేసుకొని ఇస్తారాకులు కుట్టి ఒక కట్ట చొప్పున, అంటే 250 రూపాయల చొప్పున వాళ్ళు అమ్మడానికి అమ్ముతున్నారు. మా మీ వేరే గ్రామానికి కూడా కావాలన్నా మా గ్రామ పంచాయతీలో మా ఉన్న ఉపాధి హామీ కూలీలు అమ్మడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మేము స్టీల్ బ్యాంకింగ్ గ్రామ పంచాయతీలో ప్రతి ఎవరు వచ్చినా స్టీల్ బ్యాంకింగే వాడతాము. అయితే మేము స్టీల్ బ్యాంకింగ్ కూడా ఏం చేస్తున్నామంటే, మాకు మొన్న గ్రామ పంచాయతీ శానిటేషన్ అవార్డు వచ్చింది. దాంతో మనకేంటంటే సాహస్ వాళ్ళు కూడా బాగా కృషి చేశారు. సాహస్ వాళ్ళు మాకు ఫ్రీగా, అంటే గ్రామ పంచాయతీకి మా ఒక స్టీల్ బ్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ స్టీల్ బ్యాంకింగ్ ఏంటంటే మేము ఒక ఏ ఫంక్షన్ అయినా గ్రామ పంచాయతీ నుంచి కొంత అమౌంట్ తీసుకొని వాళ్ళకి ఎట్లయితే ఏదైతే మనం ఫంక్షన్ హాల్కు 10,000 నుంచి ఏదైతే తెచ్చుకుంటారో దానికంటే తక్కువ ఖరీదులో మేము గ్రామ పంచాయతీకి ఆదాయం ఉంటుంది. ప్లస్ మా గ్రామ పంచాయతీలో ఎలాంటి కూడా ప్లాస్టిక్ వాడకుండా ఉండడానికి, ఆ ప్లాస్టిక్ వాడితే అనారోగ్యాలు పాడవుతున్నాయి, మళ్ళీ ఆ ప్లాస్టిక్తో క్యాన్సర్స్ వస్తున్నాయి అనే ఉద్దేశంతో మేము ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లాలో 400,000 మందికి పైగా ఉపాధి హామీ కూలీలున్నారు. వారిలో 193,000 మంది మహిళా సంఘాల సభ్యులున్నారు. వీరంతా ముందుకొస్తే మరింత మార్పు తథ్యమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుతం కలెక్టరేట్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో అల్పాహారం తినేందుకు వాటినే వాడుతున్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఇలా ప్రయత్నం చేస్తున్నామని గ్రామాలలో తిరుగుతూ మహిళలు ఉపాధి హామీ కూలీలతో సమావేశాలు నిర్వహిస్తూ వేడుక ఏదైనా విస్తరాకులను వినియోగించేలా చర్యలు చేపడుతున్నామని, మళ్లీ ఆనాటి రోజులు రావాలని, మార్పు తెచ్చేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామని పంచాయతీ అధికారులు చెబుతున్నారు.